వెల్కమ్ టు నైన్ వైబ్స్ తెలంగాణలో పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉండటంతో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారు ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ పెట్టుబడులు రాగా మరికొన్ని తలుపు తడుతున్నాయి ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హోన్ హై టెక్నాలజీ గ్రూప్ నక్కు చెందిన ఫాక్స్కాన్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే హైదరాబాద్ శివార్లోని కొంగర కలాంలో ఈ పరిశ్రమ ఏర్పాటుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి మే పదిహేనున పరిశ్రమ భూమి పూజ కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమానికి తైవాన్ నుంచి కంపెనీ ప్రతినిధులు రానున్నారు ఫాక్స్కాన్ రాకతో రాష్ట్రంలో లక్ష మంది యువతకు ఉపాధి అవకాశం లభించనుంది స్మార్ట్ ఫోన్స్ టీవీలు ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థగా తైవాన్ కు చెందిన ఫాక్స్కాన్ గుర్తింపు పొందింది మనం నిత్యం వాడే యాపిల్ ఐఫోన్తో సహా ఎన్నో మల్టీనేషనల్ కంపెనీల మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు ఫాక్స్కాన్ లోనే తయారవుతాయి ప్రపంచ వ్యాప్తంగా సుమారు పదిహేడు లక్షల మందికి పైగా ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు దీనికి ఐదారు రేట్ల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు అలాంటి ఫాక్స్కాన్ సంస్థ తన తాజా తయారీ యూనిట్ ను తెలంగాణలో స్థాపించడం విశేషం రంగారెడ్డి జిల్లా కొంగర కళాల్లో రెండు వందల యాభై ఎకరాల్లో ఈ తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది గతంలో ఫాక్స్కాన్ బెంగళూరుకు తరలిపోతుందని వార్తలొచ్చాయి కానీ ఆ కంపెనీ ప్రతినిధులు ఆ వార్తలను కొట్టిపారేశారు తెలంగాణకు ఫోక్స్ కాన్ రావడం వెనుక సీఎం కేసీఆర్ ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన కృషి యో కారణమైతే ఇటీవల టీ వర్క్స్ ప్రారంభానికి హైదరాబాద్ వచ్చిన ఫోక్స్ కాన్ చైర్మన్ తో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరిస్తూనే ఫోక్స్ కాన్ చైర్మన్ కు అద్భుతమైన ఆతిథ్యం అందించారు దాంతో ఫిదా అయిపోయిన ఫోక్స్ కాన్ ప్రతినిధులు తెలంగాణలో యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఇది వాటి స్పెషల్ స్టోరీ మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే నైన్ వైబ్స్